అమలాపురం నవంబర్ 2 ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ ప్రక్రియకు సంబంధించి గత సీజన్లో ఉత్పన్నమైనటువంటి సమస్యలు మరలా పునరావృతం కాకుండా పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించి అమలు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్ మండల స్థాయి అధికారులకు సూచించారు. గురువారం స్థానిక కలెక్టరేట్ నుండి 22 మండలాల తహసీల్దార్లు ఎంపీడీఓలు మండల వ్యవసాయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రస్తుతం ఖరీఫ్ సీజన్లో ధాన్య సేకరణ అంశాలపై సన్నద్ధంపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటికే సామాజిక తనిఖీ పూర్తయిందని సేకరణకు సంబంధించి ఈ క్రాప్ నమోదు ఆధారంగా రైతుల డేటాను ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో త్వరలో అందిస్తామని ఈ నెల 4వ తేదీ తర్వాత ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని ఆదేశించారు. ఇప్పటికే ధాన్యం సేకరణకు సంబంధించి మిల్లర్లతో చర్చించడం జరిగిందని మిల్లర్లు గోనె సంచులు అర్బీకేలకు సరఫరా చేస్తారని వాటి నిల్వ చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మిల్లర్లు లాగిన్ నుండి వచ్చిన గోనె సంచులకు సంబంధించి ఆర్బీకే టెక్నికల్ అసిస్టెంట్ డేటా ఎంట్రీ చేసి అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వాలని అన్నారు. Then Gunny is the income point, your technical assistant, data entry time, GLT, Gunny labor transport, data entry time, Gunny is ever supply chesaru, farmer supply chesara, lagapothe miller supply chesara, adi correct ga enter cheyandi. So last season lo kontamandi kuda farmer ki velipoyindi instead of going to the miller. Similarly, ante evaru provide chesaru correct ga Gunny source, either farmer or miller. So Gunny is maximum storage cheyandi, number one. Number two, farmer wise, date wise, harvesting date BS daggara undali. Prioritize Gunny's who does harvest first.